హలోవిస్ మీరు చూస్తున్నారు చిన్నిటెక్ ఫ్రెండ్స్. రోజాపై టాపిక్ ఏంటంటే పిఎఫ్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో పిఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలి, పిఎఫ్ అనేది ఎలా తీసుకోవాలి, పిఎఫ్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి, అలాగే పిఎఫ్ అనేది ఎలా అడ్వాన్స్ అనేది తీసుకోవాలి అనేది చాలా మంది వరకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే యుఏఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలాగనేది. సో యుఏఎన్ నెంబర్ అనేది మన పిఎఫ్ అనేది చూసుకోవడానికి ఒక యూజర్ ఐడి అనమాట. ఈ యుఏఎన్ నెంబర్ ఉంటేనే మనం పిఎఫ్లో లాగిన్ అవ్వగలం. సో ఈ యుఏఎన్ నెంబర్ అనేది మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఒకవేళ కానీ మీ యొక్క ఆఫీస్లో కానీ మీ యొక్క కంపెనీలో కానీ యుఏఎన్ నెంబర్ అనేది ఇవ్వకపోతే మాత్రం మీరు నేను చెప్పే ఈ స్టెప్స్ ద్వారా మీరు యుఏఎన్ నెంబరు పాస్వర్డ్ అనేది తెలుసుకొని మీరే అమౌంట్ అనేది ఎంత ఉన్నదో చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు ఈ సైట్ అనేది ఓపెన్ చేయండి. సో లేదంటే గూగుల్లో పిఎఫ్ అనేది పిఎఫ్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్ వచ్చే సైట్ ఇదే. సో ఇక్కడ చూసినట్టయితే మనం యుఏఎన్ నెంబర్ పాస్వర్డ్ సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంటర్ చేయాలంటే మీకు కంపల్సరీగా యుఏఎన్ నెంబర్ తెలిసి ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉన్నది కదా, సో అక్కడ నవ్ యువర్ యుఏఎన్ స్టేటస్ ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎంటర్ మెంబర్ ఐడి. సో ఇది అంటే ఏం లేదు, మీ పేసి మీకంటూ ఒక పేసిప్ ఉంటుంది కదా మీ కంపెనీలోని. సో ఆ పేసిప్ మీద ఉన్న డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ పేసిప్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డు ద్వారా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా యొక్క ఆధార్ కార్డు నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేసేసి ఇక్కడ నేమ్ ఉన్నది కదా, సో నేమ్ దగ్గర సో మీరు మీ పేసిప్లో ఏదైతే నేమ్ ఉన్నదో సో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి, లేదంటే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయినా సరే ఎంటర్ చేయండి. సో ఎగ్జాక్ట్లీగా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ వేస్తున్నాను. సో మనం ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా సరే ఒకటి రాంగ్ చేసినట్టయితే మనకు అది చూపించడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ చేశాను. సో అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ రాంగ్ చేసినా సరే మనకి అది ఎర్రర్ వస్తుంది అనమాట. సో క్యాప్చ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇలాగా క్యాప్చ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నేను డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ చేశాను కదా. సో ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ డస్ నాట్ మ్యాచ్ విత్ అవైలబుల్ డేటా అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఇలాగ మీ నేమ్ కానీ తప్పించినట్టయితే మీరు ఆ నేమ్ని సరి చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా వేసి మళ్ళీ క్యాప్చ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసినట్టే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు. సో ఐ అగ్రీ అనేది క్లిక్ చేసి ఎంటర్ ఓటీపీ. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ గెట్ యుఏఎన్ నెంబర్ అని ఉన్నది కదా, సో అది వన్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టే మీ ఫోన్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళు పంపిస్తారనమాట. సో ఇప్పుడు యుఏఎన్ నెంబర్ అనేది మనం తెలుసుకున్నాము, అలాగే పాస్వర్డ్ అనేది తెలుసుకోవాలి. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అన్నది కదా, సో ఫర్గట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్గట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు యుఏఎన్ నెంబర్ వచ్చింది కదా, సో ఆ యుఏఎన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా, సో క్యాప్చా కూడా ఇలా ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. సో మీరు ఎస్ అనేది క్లిక్ చేయండి. ఎస్ అనేది క్లిక్ చేస్తే సో మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, సో మనం యుఏఎన్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో పిఎఫ్ లాగిన్ అవ్వాలంటే మనకు పాస్వర్డ్ కావాలి కదా, సో పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి. మీరు ఏదైతే పాస్వర్డ్ పెడతారో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. సో పాస్వర్డ్ పెట్టేటప్పుడు అన్ని లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, సో ఒక సింబల్ కూడా ఉండాలన్నమాట. సో అలా మీరు ఎంటర్ చేసుకోండి. సో అలా ఎంటర్ చేసుకొని ఇప్పుడు నాకు యుఏఎన్ నెంబర్ పాస్వర్డ్ కూడా ఉన్నది. సో యుఏఎన్ నెంబర్ పాస్వర్డ్తోని నేను లాగిన్ అవుతున్నాను. సో ఇలా క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అనేది బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో నాకు ఇక్కడ ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇదే నా పిఎఫ్ అనమాట. సో నా పిఎఫ్ పోర్టల్ మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇలాగ మీరు యుఏఎన్ నెంబర్ లేకపోయినా సరే, పాస్వర్డ్ లేకపోయినా సరే, సో మీరు ఇదే ప్రాసెస్లో చేయండి. సో పిఎఫ్ అనే సైట్లోకి మీరు లాగిన్ అవుతారు. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు,
సో అలాగే కేవైసీ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇందులో మోడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఒక్క మీ మొబైల్ నెంబర్ అనేది ఉంటే మాత్రం సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా ఏంటి అనేది ముందు ముందు వీడియోలోనే మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం ద్వారా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.